వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. దోస్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూడండి, వెబ్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. మీరు అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు లాగిన్ అవుతారు కదా, మీ దోస్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే బటన్ ఉంటుంది స్టాటస్ వెబ్ ఆప్షన్లో. ఒకవేళ మీకు ఏదైనా మిస్ మ్యాచ్ అనే డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మీకు ఇది క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని రాదు, అది కరెక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి, మరీ కాంప్లికేట్ ఏం చేసుకోవద్దు. వెబ్ ఆప్షన్స్లో బై కోర్స్ అయితే సెలెక్ట్ చేయకండి, ఇబ్బంది అవుతుంది. జస్ట్ బై కాలేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే ఏ కాలేజ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అండర్, లేదంటే కాకతీయ, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ, ఇలా ఏదైతే ఉందో అలా అన్ని యూనివర్సిటీ సెలెక్ట్. సపోజ్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ టైప్, ప్రైవేట్ ఎయిడెడ్ లేదంటే ప్రైవేట్ అటానమస్, ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నారు మీరు, కాలేజ్ టైపు, మీడియం, మీకు తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ వచ్చి కోర్స్ సెల్ఫ్ ఫైనాన్స్ రీస్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కిందకి వస్తాయి. మనం వాళ్ళకు ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మన ఫీజు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అనే వస్తుంది, అలా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజెస్ లిస్ట్ అన్నీ వచ్చాయి. మీరు ఆల్రెడీ కాలేజ్ లిస్ట్ తీసుకొని ఉంటారు కదా, ఈ కాలేజెస్లో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ లేదు అంటే ఏమేమి కాలేజెస్ వచ్చాయి, లాల్ బహదూర్ కాలేజ్, సికేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇస్లామియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. లాల్ బహదూర్ అంటే ఎల్బీ కాలేజ్, ఎల్బీ కాలేజ్ సెలెక్ట్ చేశాను. ఇందులో కోర్స్ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీఏ, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, కంప్యూటర్స్, ఇలా కోర్స్ వస్తుంది కదా, మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ బీకామ్ కంప్యూటర్సా, బీకామ్ జనరల్సా, బీకామ్ బీఎస్సీనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ ఇవ్వబడతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఉంది కదా బీఎస్సీ అని సెలెక్ట్ చేశారు, సో బీఎస్సీ బేస్ ఎంపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ అందరికీ బీఎస్సీ వస్తుంది, సిఈసి కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ బీకామ్ బీఏ ఇలా వస్తుంది. సో మీకు వచ్చిన కోర్సే డిస్ప్లే అవుతాయి అక్కడ. ఫస్ట్ బీఎస్సీలో మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నారు, మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ కాంబినేషన్, తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ తీసుకుంటారా, స్టాటిస్టిక్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. స్టాటిస్టిక్స్ అనుకోండి, ఆప్షన్ డి కంప్యూటర్ సైన్స్. ఇలా మీరు ఏ ఆప్షన్స్ అయినా మీకు నచ్చిన సబ్జెక్ట్లో జాయిన్ అవ్వడానికి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా లెటర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే మీకు ఇలా వెబ్ ఆప్షన్స్ వన్ బై వన్ సెలెక్ట్ అయిపోతాయని సింపుల్గా. అలాగే మీరు వేరే ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా కూడా అదేవిధంగా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ బదులు మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ జాయిన్ అవుదాం అనుకున్నారు, ఇంగ్లీష్ మీడియం, సెల్ఫ్ రీస్ట్రక్చర్డ్, సేమ్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అని వచ్చాయి, సేమ్ ఇదే విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేశాను ఇలా. ఇప్పుడు బీఏ బీఎస్సీ, ఇప్పుడు బీసీఏ బీబీఏ ఉంది కదా, ఇటువంటి వాటికి అన్నీ మీకు కాలేజ్ వైజ్ కోర్సు లిస్ట్ ఉంది కదా, అందులో చూసుకోండి ఏ కాలేజెస్ ఉంటే ఆ కాలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి ఎటువంటి డౌట్స్ లేకుండా. థ్యాంక్ యూ.